సాహితి యోగ 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి, మీ అధిక బరువు తగ్గించుకోండి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజోలులో జరిగిన పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులకు సంబంధించిన సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇవి సహజంగానే చేయవలసినవా కాదా అన్న చర్చ జరుగుతుంది. ఎందుకంటే తమ పార్టీకి నిధుల కొరత ఉందని ఆయన చెప్పుకున్నాడు. బహుశా అది చాలా నిజాయితీగా పవన్ కళ్యాణ్ ఒప్పుకొని ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఏ రాజకీయ పార్టీ దగ్గరైతే ధనబలం లేదని ప్రజల్లో లేదా ఆ రాజకీయ పార్టీలో శ్రేణుల్లో ఒక మెసేజ్ వెళ్తుందో అప్పుడు ఆ పార్టీ నుంచి డిస్కనెక్ట్ కావడం ప్రారంభమవుతుంది ఆయా శ్రేణులకు కావచ్చు, నాయకులకు కావచ్చు. కనుక పవన్ కళ్యాణ్ చాలా నిజాయితీగా చాలా గంభీరంగా చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. అంటే పార్టీని ఎట్లా స్థాపించవలసి వచ్చింది, పార్టీ ప్రయాణం ఏమిటి, ఆ ప్రయాణంలో వచ్చిన ఒడిదుడుకులు ఏమిటి, ఇబ్బందులు ఏమిటి, అవన్నీ కూడా వివరించడానికి ప్రయత్నించాడు. అట్లాగే తాను నిరంతరం కార్యకర్తల్ని కలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటానని, కానీ వివిధ కారణాల వల్ల కలుసుకోలేకపోయిన ఆవేదనను కూడా ఆయన వ్యక్తం చేశాడు. అందుకు తనను క్షమించాలని కూడా పార్టీ కార్యకర్తల్ని చాలా వేడుకున్నాడు. చేతులెత్తి మొక్కుతున్నా అని కూడా కార్యకర్తల్ని కోరాడు. ఇది నిజంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులకు లేదా ఏదైనా ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఇటువంటి సాహసం చేయకపోవచ్చు. సో ఆ విషయంలో నిజంగా కూడా పవన్ కళ్యాణ్ ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడైతే రాజోలు ఒకటే నిజానికి గెలిచింది లాస్ట్ టైం 2019 ఎన్నికల్లో, అటువంటి రాజోలులోనే ఆయన మాట్లాడుతూ అక్కడ పార్టీ కార్యకర్తలు ఉద్దేశించి జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ రాజోలు గెలిచినప్పుడు రాజోలులో వెలిగిన దీపం, చిరు దీపం, ఇది అఖండ జ్యోతిగా ఆంధ్రప్రదేశ్లో వెలుగుతుందని అనుకున్నానని, కానీ మోసాల వల్ల ద్రోహం వల్ల అది జరగలేదని కూడా ఆయన ఒప్పుకున్నాడు. అదే రాజోల నుంచి గెలిచిన రాపక వరప్రసాద్ ఎప్పుడైతే పార్టీ ఫిరాయించి ఆయన వైసీపీ వైపు వెళ్ళిపోయాడో దాంతో జనసేన పార్టీకి ఏపీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. సరే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ గెలిచిన ఒక్క స్థానంలోని ఎమ్మెల్యే కూడా వైసీపీ వైపు వెళ్ళిపోయినప్పటికీ ధైర్యం సడలనివ్వకుండా ఆయన అంతే ఉత్సాహంతో ఉత్తేజంతో పార్టీని గడిచిన ఇన్నేళ్లుగా కొనసాగిస్తూ ఉండడం కూడా గొప్ప విషయమే రాజకీయాలు నిజానికి. ఎందుకంటే ఒక సినిమా గ్లామర్ ఉండి, ఒక సినిమా హీరోగా ఉండి, సినీ పరిశ్రమ అంటే సహజంగా భ్రమ భ్రాంతి వీటితో కూడుకుని ఉంటాయి. సహజంగానే తమ చుట్టూ ఏదో ఒక వలయం ఉన్నట్టుగా ఉంటుంది, ఒక అద్భుతమైన ప్రపంచం ఒకటి ఉంటుంది. సో దాని నుంచి బయటపడడం చాలా కష్టం. అంటే ప్రజలతో, సామాన్య ప్రజలతో కనెక్ట్ కావడం కానీ, సామాన్య ప్రజల భాషలో మాట్లాడడం కానీ, సామాన్య ప్రజలతో మమేకం కావడం కానీ, కావడం కానీ అటువంటి హీరోలకు సాధ్యం కాదు. కానీ పవన్ కళ్యాణ్ నిజానికి చాలా అంటే డౌన్ టు ఎర్త్ వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. ఆయన భాష కానీ, మాట్లాడే పద్ధతి కానీ, కార్యకర్తల్ని ఆయన వేడుకుంటున్న తీరు కానీ, అట్లాగే పార్టీని ఎట్లా బలోపేతం చేయాలనే విషయం కానీ, వీటన్నిటిలో కూడా ఆయన మాటలన్నీ కూడా మనం ఒకసారి క్రోడీకరిస్తే చాలా అద్భుతమైన ప్రసంగాలు చేస్తున్నాడు. అందులో ఎవరికి సందేహం లేదు. రాజకీయం వ్యాపారం కాదన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించాడు. వ్యాపారం రాజకీయం కాదు, రాజకీయం వ్యాపారం కాదు. ఇప్పుడంతేంటి, రాజకీయాలు వ్యాపారాలన్నీ కూడా మిక్స్ అయిపోయి నడుస్తున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఒక ఆదర్శ రాజకీయాలకు తెరలేపాలని ఆయన గట్టిగా అనుకుంటున్నాడు. అదే విషయాన్ని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఆయన సందేశం ఇస్తున్నాడు. సరే, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏంటి అని పక్కనే పెడితే, ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న పాలిటిక్స్ చేయాలని, అంటే క్లీన్ పాలిటిక్స్ చేయాలి అంటే ఏ రకమైన ఎన్నికల్లో డబ్బు లాంటి ప్రభావం కానీ లేకపోతే ఇతరత్ర ప్రభావాన్ని కానీ ప్రజల గురి కాకుండా, లోను కాకుండా కార్యకర్తలు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గొప్ప మార్పునకు ఈ 2024 జరిగే అసెంబ్లీ ఎన్నికలు నాంది పలకాలని కూడా పవన్ కళ్యాణ్ రాజోలు కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పడం అనేది చాలా ఆశ్చర్యంగానే కనిపిస్తుంది. ఎందుకంటే తాను కమిటెడ్గా ఈ పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్నప్పటికీ తన తర్వాత ఉన్న పార్టీ నాయకులు అదే స్థాయిలో అదే కమిటెడ్గా పనిచేయడం లేదన్న ఆవేదన కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశాడు. ఇది నిజానికి పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీలోని మిగతా శ్రేణుల్లో ఉన్న నాయకులు, జిల్లా స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కానీ, వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ లాగే అంతే పట్టుదలతో పనిచేస్తే పార్టీ ఇప్పటికే ఎంతో
బలోపేతమయ్యేదన్న అభిప్రాయాన్ని కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.